బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో పోలీసుల అత్యుత్సాహం కలకలంగా మారింది. శోభాయాత్ర విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే హనుమాన్ మాలధారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హనుమాన్ మాలధారంలో ఉన్న ఒక వ్యక్తిని మాత్రం జీపుకి వేలాడుతుండగానే కిలోమీటర్ మేర లాక్కెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. హనుమాన్ మాలధారులకు మద్దతుగా బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ అనూహ్య ఘటనపై ఎక్స్ ద్వారా హనుమాన్ మాలధారులపై పోలీసుల తీరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఖండించారు. అరెస్ట్ చేసిన హనుమాన్ దీక్షా స్వామీజీలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ నెలకొంది. శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తిని జయదేవ్ అనే బీజేపీ కార్యకర్తగా పోలీసులు చెబుతున్నారు. అతను హనుమాన్ చాలీసా చదివిన వీడియోను రిలీజ్ చేశారు. భూత పిశాచ నికట్ నహీ ఆవే మహావీర్ జబ్ నామ్ సునావే నసే రోగ హరే స్వపీరా జప నిరంతర హనుమత్ వీరా సంకట దే హనుమాన్ చుడావే మన్ కరం వచన ధ్యాన జోలావే సపర్ రామ్ తపస్వీ రాజా తింకేగా సగల్ తుమ్ సాజా ఔర్ మనోరజ్ జో కోయ్ లావే సోయి అమిత్ జీవన్ ఫల్ పావే చారో యుగ్ ప్రతాప్ తుమారా హే ప్రసిద్ధ జగత్ ఉజ్జిహారా సాధు సంత కే తుమ్ రఖవారే హసో నిగంధర్వాన్ దులారే అష్ట సిద్ధి నో నిధి కే దాతా అస్బర్ దీన్ జానకీ మాతా రామ్. శోభాయాత్రలోకి వెళ్లి తాను కత్తి తిప్పుతుంటే వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకోని భక్తులు దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. అతన్ని స్థానిక బీజేపీ నాయకుడు బాసా సత్యనారాయణకు అనుచరుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. वो डांस कर रहे थे तो मैं भी डांस किया जी मालिक डांस किया बस उसमें वो गलत ऐसा लगा उनको स्वामी जी को गलत लगा ऐसा वो भगवा बने पे मैं भगवान बने पे नहीं हूँ हाँ जी ऐसी कुछ गलत उत्सुक होगी और बाबा जी ऐसा कुछ अजी मालिक ऐसा कुछ नहीं राम भगवान के भक्त है जी मालिक अभी अभी जाऊँगा అయోధ్య జమ్మా అవి అయోధ్య జమ్మా అయోధ్య ఇజాజత్ దేగో తో బాబాజీ ఆప్ ఇజాజత్ గలత్ హోగి. రైట్, అసలు కరీంనగర్లోని శోభాయాత్రలో ఏం జరిగింది, ఎందుకని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అరెస్ట్ చేసిన జయదేవ్ను బీజేపీ కార్యకర్త బీజేపీ అనుచరుడు అని చెప్పేసి చెప్తున్నారు పోలీసులు. దీనిపై బీజేపీ కార్యకర్తలు ఏమంటున్నారు, అసలు ఇష్యూ ఎందుకు తలెత్తింది? ఎస్ రాధిక, నిన్న కరీంనగర్ లోపల రాత్రిపూట ఇటు హనుమాన్ శోభయాత్ర లోపల ఇటు ఉద్రిక్త వాతావరణము పరిస్థితులతో నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఒక 3 గంటల పాటు కూడా ఇటు అర్ధరాత్రి సమయం లోపల కరీంనగర్ లోపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు ప్రతి ఏటా కూడా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ లోపల హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. నిన్న కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా హనుమాన్ శోభయాత్రకు ఇటు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున కూడా హనుమాన్ శోభయాత్ర చేసేటువంటి సమయం లోపల ఇటు ఎన్నికల కోడ్ ఉన్నా కానీ ఇది హనుమాన్ శోభయాత్ర కావడంతో పోలీసులు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఇటు నిర్వహించుకోవాలని చెప్పి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే హనుమాన్ శోభయాత్ర జరుగుతున్నటువంటి సమయం లోపల ఇటు ఒక వ్యక్తి అంటే ఇటు నార్త్ ప్రదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడనే తన జీవనోపాధి కోసం ఇక్కడనే కరీంనగర్లో నివసిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యం లోపల అతడు ఇటు మధ్యమత్తులో ఉండి తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్నపాటి కత్తితో హంగామా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయం లోపల ఇటు హనుమాన్ దీక్షాపరులంతా స్వాములు కూడా అతడు ఆ సెన్సిటివ్ ఏరియా, అది ముస్లింకు సంబంధించినటువంటి ఒక సెన్సిటివ్ ఏరియా కావడంతో కావాలని ఆ ముస్లింలే తమ ఇటు ఏదైతే శోభాయాత్రను డిస్టర్బ్ చేసేటువంటి చేస్తున్నారు తమ అని చెప్పి అతన్ని
దేహశుద్ధి చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడన్నారు. దాదాపుగా అక్కడ చాలాసేపు వరకు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం లోపల ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారిని అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే తాము ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఇటు ఏదైతే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శోభాయాత్ర చేస్తున్నటువంటి సమయం లోపల పోలీసులు ఈ సమస్యను నివారించేటువంటి ప్రయత్నం చేయాలి కానీ తమను ఇటు మొత్తం దూషిస్తున్నారు, తాము కనీసం మాలధారణ వేసుకున్నామని చెప్పి ఆ పోలీసులు చూడకుండా ఇష్టమైనటువంటి బూతులు మాట్లాడుతున్నారని చెప్పి హనుమాన్ దీక్ష పరులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అక్కడ ఈ ఒక వ్యక్తి ఇక్కడ మొత్తానికైతే కత్తితో అలచలు సృష్టించడం వల్లనే ఈ గొడవ ఇటు పెద్దదైందని చెప్పుకోవచ్చు. దీన్ని పోలీసులు కూడా సమయాన్ని పాటించకుండా అక్కడ ఉన్నటువంటి వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో మొత్తం కూడా ఇటు గొడవ పెద్దదైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే పోలీసులు అయితే ఈ గొడవ కారణమైనటువంటి ఆరుగురిని ఇటు పోలీస్ ట్రైనింగ్ తరలించి అక్కడ పోయినట్లయితే ఇటు స్వాములు తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా కన్నారు 3 టౌన్ వరకు వచ్చి రాత్రి దాదాపుగా 10:30 కూడా ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, హనుమాన్ మాలధారులు ఒకరు జీపుకి వేలాడుతుండగానే పోలీసులు అలానే తీసుకెళ్లారంటూ కూడా వారు చెప్తున్నారు. ఇందులో నిజమెంత? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? రాధిక, ఈ జయదేవ్ అనేటువంటి వ్యక్తిని ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు హనుమాన్ దీక్ష పరులు ఆ వాహనం వెంబడించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వెంబడించేటువంటి క్రమం లోపలనే ఇటు పోలీసులు హనుమాన్ దీక్ష పరులను అందరినీ కూడా బయటకు పంపించి అక్కడి నుంచి పంపించి తీసుకువెళ్ళేటువంటి క్రమం లోపల ఆ ఒక హనుమాన్ దీక్ష పరునికి సంబంధించినటువంటి ఆ డ్రెస్ ఆ ఏదైతే వాహనము యొక్క డోర్లో ఇరుకపోవడం వల్ల ఆ పోలీసులు కూడా చూసుకోకుండానే వాహనాన్ని ముందుకు వేగంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఆ డ్రెస్ అందులోపల ఇరుకోవడం వల్ల హనుమాన్ దీక్ష పరుడు కూడా ఆ వాహనం వెంబడి చాలాసేపు కూడా ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ వివాదం కాస్త ఇప్పుడు పొలిటికల్గా ఇటు చర్చనీయాంశంగా మారింది. ఇటు ఏదైతే కరీంనగర్ ఇటు ఎంపీ బండి సంజయ్ కూడా దీనిపైన స్పందించారు. పోలీసులు అక్కడ హనుమాన్ శోభయాత్ర ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల నిర్వహించేటప్పుడు సమయాన్ని పాటించాలి, అక్కడ ఉన్నటువంటి దాన్ని సమస్యను సద్మరించేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఆ పోలీసులే ఇటు హనుమాన్ దీక్ష పరుల మీద కనీసం మాల వేసుకున్నారు అనేటువంటిది ఇటు లేకుండా మొత్తం కూడా పోలీసుల పైన ఇటు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చెప్పి అయితే ఇటు బండి సంజయ్ ఆరోపించినటువంటి ప్రయత్నం. తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ ఏదైతే కత్తి తిప్పినటువంటి వ్యక్తి ఆ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అతడు జయదేవ్ అనేటువంటి వ్యక్తి ముస్లిం కాదు, ఆ ముస్లిం వ్యక్తి కాబట్టే ఇది మొత్తం కూడా వివాదాస్పదంగా మారింది అని చెప్పి అన్నటువంటి నేపథ్యం లోపల అతడు ఇటు ఏ హనుమాన్ శ్లోకాలు పఠిస్తున్నటువంటి ఒక వీడియోను కూడా పోలీసులు రిలీజ్ కూడా చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మతపరమైనటువంటి ఇష్యూను చేసేటువంటి క్రమం లోపల అయితే అతడు ఇటు మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అతడు హిందువే అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే 6 పైనటువంటి కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దీనికి ఇప్పుడిప్పుడే గొడవలు అనేటువంటి సద్దుమణిగాయి. ఈరోజు కూడా మొత్తానికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా గల్లీ లోపల పహర కాస్తున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాధిక మనకు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. क्यों ऐसा करा, गलत किया था? नहीं नहीं, मैं गलत नहीं किया जी, गलत नहीं किया, कुछ भी गलत नहीं किया. वो लोग, वो मालिक, वो साहब जी, वो